అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది సౌత్ ఫేస్ హిల్లు, హెచ్ఎండిఏ ప్రాపర్టీ. మీకు ఒక షట్టరు కింద 1 BHK, పైన 2 BHK, పెద్ద ఇల్లు అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ల రోడ్డు. ఎగ్జిస్టింగ్ కాలనీ ఇది. సో మీకు దగ్గరలోని కిరాణా షాపులు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, చుట్టూ ఎటువైపు చూస్తారో మీకు ఇల్లు కనిపిస్తాయి, ఇబ్బంది ఏం లేదు. రెసిడెన్షియల్ ఏరియా అనేది. ఫ్రంట్ ఎలివేషన్ చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది. ముందుగా మీకు షట్టర్ చూపిస్తాను. గమనించండి ఎంత వైడ్గా ఉందో షట్టర్. దాదాపు 17 ఫీట్ షట్టర్ ఇది. కంప్లీట్ గ్రానైట్ ఫినిష్ అండి. లోపల కూడా మొత్తం గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్ ఏరియా. బిగ్ సైజ్ కార్ కానీ ఏసీవీ కానీ మీకు ఈజీగానే సరిపోతుంది. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అక్కడిదాకా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇదంతా కూడా కార్ పెట్టుకుంటే ఇట్ సైడ్ ఉన్న గ్యాప్ మొత్తం కూడా మనం బైక్స్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేశారు, మంచి ఐడియా అన్నమాట. సో ఈ చుట్టూ గమనిస్తే చూడండి ఇల్లు ఏ విధంగా ఉన్నాయో. సో ఇంత ముందు చెప్పుకున్నట్టు ఒక షట్టర్ వచ్చింది, కింద మీకు 1 BHK అనమాట. ఇది కిచెన్కి సంబంధించిన డోరు, ఇది మెయిన్ డోర్. నేను కొంచెం స్ట్రైట్గా నిల్చుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ ఉందండి. సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే, సో టీవీ యూనిట్ ఇటు సైడ్ కార్నర్ వైపు వస్తే చూడండి, డోర్ ఏదైనా లోపల ఎంటర్ అవుతాం కదా. ఈ ఏరియా అంతా కూడా మనకి హాల్ ఏరియా అయితే, వెనకల మనకి కిచెన్ ఏరియా ఉంది, ఆ వెనకల ఏరియాని మనకి డైనింగ్ వస్తుంది. మొత్తం కలిపే ఉందండి, ఓపెన్ కిచెన్ అనమాట. సో సైజ్ అడ్జస్ట్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇది కిచెన్. కిచెను, షెల్ఫ్స్ గమనించండి. కిచెన్ బాటమ్ ఏ విధంగా ఉంది, కిచెన్ టాప్ ఏ విధంగా ఉంది, ఉపయోగించిన టైల్ ఈ విధంగా ఉందండి. సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే ఇదిగోండి, ఈ విధంగా ఉంది. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి అటాచ్ వాష్రూమ్ ఉంది. ముందు బెడ్రూమ్ చూపిస్తాను. ఇది బెడ్రూమ్ అండి. ఫ్లోరు, పైన ఫాల్ సీలింగ్. నేను ఇటువైపు కార్నర్కి వస్తే పైన ఫ్లోరు, లో రూఫ్. బయటికి వెళ్ళే ముందు మనకి రైట్ సైడ్లో ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్ వాష్రూమ్. మంచి టైల్ కలర్, టైల్ యొక్క సైజ్ కూడా బాగుంది. వెనక్కి వస్తే మరొకసారి హాల్. హాల్ నుంచి బయటకు వస్తే ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ మీకు బోర్ వస్తుంది, ఇక్కడ మీకు సంప్ వస్తుంది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. సో నేను ఇటువైపు కార్నర్ నిల్చుంటే ఈ విధంగా ఉంటుంది వ్యూ. సో అక్కడి నుంచి మనం లోపలికి వస్తాము. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు, గ్రానైట్ మెట్లు. సైజ్ మంచి సైజ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 ఫీట్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. పైన ఇది కొన్ని ఇక్కడి నుంచి చూస్తే మీకు ఇల్లులు అంత ఏ విధంగా ఉన్నాయి, ఏరియా ఎలా ఉంది మీకు ఐడియా వస్తుంది. ఇది మెయిన్ డోర్ అండి. సో ఓనర్స్ పోర్షన్ మనకి పైన వస్తుంది. ఇది మెయిన్ డోర్. ఇది హాల్. హాల్లో ఈ ఏరియా గెస్ట్ ఏరియా. సో మీరు వరుసగా సోఫాలు వేసారనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు. ముందుకు వస్తే ఇది హాల్, పెద్ద హాలు. వెంటిలేషన్ కూడా గమనించండి, ఫ్రెంచ్ డోర్స్ అన్నమాట మనకి. ఈ విధంగా ఉంటుంది.
మరొకసారి హాల్. నేను ఇటువైపు కార్నర్కి వస్తే బిగ్ సైజ్ విండో ఉంది ఇటువైపు, కొంచెం వ్యూ అర్థం అవడానికి. సో నేను అక్కడి నుంచి లోపలికి వచ్చాను. ఈ వెంటిలేషన్కి మనకి ఫ్రెంచ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. అంతా కూడా హాల్. ఒక బెడ్రూమ్ ఇక్కడ ఉందండి, ఇంకో బెడ్రూమ్ ఇటువైపు ఉంది. ఈ బాల్కనీ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇదిగోండి, చిన్న ఏరియానే బట్ నిల్చోవడానికి బాగానే ఉంటుంది. మరొకసారి ఇటువైపు నుంచి చూస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అటాచ్ వాష్రూమ్, ఇది బెడ్రూమ్ నంబర్ వన్. ఫ్లోర్ ఫాల్ సీలింగ్. నేను ఇటువైపు కార్నర్కి వస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. మరొకసారి హాల్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. యాక్చువల్గా కొంచెం ముందుకు వస్తే మనకి ఇదిగోండి కిచెన్. ఇది పూజ గది. కిచెన్ వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి పూజ గది వస్తుంది. కొంచెం వెనక్కి వస్తే ఇదిగోండి. సో కిచెన్ బాటమ్ ఏ విధంగా ఉంది, కిచెన్ టాప్ కానివ్వండి. వెంటిలేషన్ గమనించండి ఎంత బాగుందో వెంటిలేషన్ కిచెన్లో. సో ఈ డోర్ మనకు బయటికి ఎక్స్పోజ్ అవుతుందండి, సౌత్ డోర్. ఇది ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇది వాష్ ఏరియా. ఈ స్పేస్ అంతా ఇలా కలిసి వస్తుంది. సో ఫుల్ వ్యూ చూసుకోండి ఏ విధంగా ఉంటుందో. సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే ఈ విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది స్టీల్ తోటి. బెడ్రూమ్ నెంబర్ టూ మనకి ఇటువైపు వస్తుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ టూ. ఫ్లోర్ వాల్ సీలింగ్. ఇటువైపు కార్నర్కి వస్తే అక్కడి నుంచి నేను లోపలికి వచ్చాను. ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్. మరొకసారి హాల్. ఇది ఎంటైర్లీ హౌస్ అండి. మంచి స్పేషియస్ హౌస్ డెఫినెట్లీ. స్పేస్ మాత్రం చాలా హెవీ స్పేస్గా వచ్చింది. స్క్వేర్ యార్డ్స్ కూడా పెద్ద స్క్వేర్ యార్డ్సేనండి. సో ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది అడ్రస్ వచ్చేసి బండ్లగూడ దగ్గర ఉంది. బండ్లగూడ నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్. ఈ బండ్లగూడ నాగోల్ బండ్లగూడను, మెహదీపట్నం బండ్లగూడను, బండ్లగూడ జాగిరో కాదండి. ఇది ఈసీఐఎల్ దగ్గర ఉన్న బండ్లగూడ. ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత మీకు ఈ బండ్లగూడ వస్తుంది. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. సో హెచ్ఎండిఏ ప్రాపర్టీ కాబట్టి ఎనీ పర్సన్, ఎనీ బ్యాంక్ పర్సన్, బ్యాంక్ లోన్స్ ఎవరైనా సరే వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇల్లు వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్. సో సౌత్ రిక్వైర్మెంట్ వాస్తు ప్రకారం సౌత్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 171 స్క్వేర్ యార్డ్స్ అండి. 171 గజాలు. పెద్ద బిల్డింగే. G+1 బిల్డింగ్. 170 గజాలు ఇంచుమించు 171. డైమెన్షన్ వచ్చేసి 23x67 డైమెన్షన్, 23x67 డైమెన్షన్. దాదాపు మీకు 2800 SFT వస్తుంది. 2800 SFT. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 40 feet రోడ్ అండి. 40 feet రోడ్డు. మంచి ప్రైజు 1 crore 10 lakhs. 1 crore 10 lakhs రూపాయలు మాత్రమే. దాదాపు 1.1 బడ్జెట్లో మీకు 170 గజాల పెద్ద బిల్డింగ్, 40 feet రోడ్డుకు ఉంది, హెచ్ఎండిఏలో ఉంది, ఇళ్ళ మధ్యలో. ఫిట్ అండ్ ఫినిష్ కానీ, బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే బిల్డర్ తను ఉండడానికే కట్టుకున్నాడు. సొంత ఇల్లే ఇది. ఉండడానికి కట్టుకున్న బిల్డింగే సేల్ చేస్తున్నారు.
కొత్త బిల్డింగ్, న్యూ బిల్డింగ్, బ్రాండ్ న్యూ బిల్డింగ్, యూసేజ్ ఏం చేయలేదు ఇది. ఓకేనా? ఈ బిల్డింగ్ గురించి కామెంట్ చేసే ముందు, డెసిషన్ తీసుకునే ముందు బెస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఒకసారి చూస్తే మీ నిర్ణయం డెఫినెట్లీ మారుతుంది. ఎందుకంటే బిల్డింగ్ అవి రేంజ్లో ఉంది, బాగుంది బిల్డింగ్. సో మరొకసారి డీటెయిల్స్ అని చెప్తాను. సౌత్ ఫేస్ 171 స్క్వేర్ యార్డ్స్, 23x67 డైమెన్షన్, 2800 SFT, 40 feet రోడ్, ప్రైస్ వచ్చేసి 1 crore 10 lakh రూపీస్ ఓన్లీ, 1 crore 10 lakh రూపాయలు మాత్రమే. అడ్రస్ వచ్చేసి బండ్లగూడ, నియర్ ECIL, హైదరాబాద్, HMDA ప్రాపర్టీ ఇది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి, బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ECIL సరౌండింగ్స్లో, ECIL, కుషాయి కూడా, నాగారం, బండ్లగూడ, రాంపల్లి, ఇస్మాయిల్ ఖాన్ కూడా, కాపరా, పద్మశాలి టౌన్ చే, పెళ్ళారెడ్డి కూడా, సో ఈ ఏరియాస్లో ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు రవితేజ, నా ఫోన్ నంబర్ వచ్చేసి 9100578485. ప్రాపర్టీస్ అమ్మడంలోను కొనడంలోను నేను మీకు హెల్ప్ చేయగలను. థ్యాంక్ యూ.